విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ విరమించుకోవాలని కోరారు. లేకుంటే ప్రజల ఆగ్రహానికి గురవుతారని హెచ్చరించారు. కుటుంబాలతో పరిరక్షణ జరిగింది.
ఈరోజు వాస్తవంగా జయప్రదం అయింది. మళ్ళా ఈ మన మార్చి 5న ఈరోజు విశాఖ నగరాన్ని ఒక బంద్ చేయాలని చెప్పేటువంటి ఈ పరిరక్షణ పోరాటం కమిటీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత స్థానిక ప్రజాప్రతినిధులను కలుస్తాం. మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ డిజన్వెస్ట్మెంట్ చేద్దామని ప్రయత్నం చేసినప్పుడు కార్మిక సంఘాలను అడ్డుకున్నాయి, ఐపీఓ ఛాన్సర్ అడ్డుకున్నాయి, ఎవరు పోస్ట్ పోల్ మూవ్ ఇచ్చేస్తారంటే అడ్డుకున్నాం. ఈ రోజు అటువంటి కాకుండా ఇంకో అడుగు ముందుకేసి మొత్తం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అందజేస్తాం. స్టీల్ ప్లాంట్ కాదు, భారతదేశంలో స్టీల్ ప్లాంట్ కానీ ఇంజనీరింగ్ పరిశ్రమ కానీ ఆయిల్ పరిశ్రమ కానీ ఇన్సూరెన్స్ కానీ బ్యాంకింగ్ కానీ మొత్తం అంతా కూడా నాశనం చేద్దామని చెప్పేటువంటి దురుద్దేశంతో వెళితే ఈ భారత జాతి క్షమించదు. వారి రోజులు దగ్గర పడ్డాయి. ఈ రోజు భారతదేశం నుంచి ఆయన బయటకు పోయే పరిస్థితి కూడా ఏర్పడుతుందని చెప్పే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ప్రజానేకానికి అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదం తెలియజేస్తున్నా. ఈ రోజున ఈ యొక్క రాష్ట్రాల మద్దతుగా ఇచ్చేసినటువంటి ఉక్కు పరిరక్షణ పోరాటంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలకి, ఆయన విజయించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రటరీ మిత్రులు తిప్ప దేవారెడ్డి గారికి, అలా ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ అభ్యర్థులు, అదే తెలుగుదేశం పార్టీ పలా శ్రీనివాస్ గారు కానీ, ఇంకా అనేక మంది అన్ని రాజకీయ పార్టీల నాయకులు కూడా ఇక్కడ రావడం, సిపిఐ జీవి సత్యనారాయణ మూర్తి గారు, అలాగే మన దర్శక సిపిఐ నుంచి సిఐటి రాష్ట్ర అధ్యక్షులు కూడా, స్టీల్ ప్లాంట్లో ఉన్న అన్ని కార్మిక సంఘాలు కూడా మన ఉద్యమం కొనసాగిస్తున్నాం. మన ఉద్యమాన్ని నష్టపోయే విధంగా కేంద్ర ప్రభుత్వం తన తాలూకా వైఖరిని నాటకాలు వేస్తూ కమిపు చర్యలు పాల్పడుతుంది. ఇది భారతదేశం యావత్తు కూడా పనిచేస్తుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 100% అమ్మడానికి కూడా కాకుండా భారతదేశం నుండి ప్రభుత్వమైన సంస్థ అన్ని కూడా వ్యాపారం మా ధ్యేయం కాదు. మేము కేవలం ఓరికి వెళ్తున్నాం, అడ్మినిస్ట్రేషన్ వరకు చూస్తాం, మిగతా వాళ్ళతో కూడా విశాఖపట్నం టోటల్ బంద్ ప్రకటించాం, ప్రోగ్రామ్ సంబంధించి తర్వాత ఇంకా జరగకుండా ఈ గవర్నమెంట్ కి వృద్ధి వచ్చేలాగా ప్రజలు మాట్లాడుతున్నారు. ఒకరు కూడా మమ్మల్ని రెచ్చగొడుతున్నారు, సాంకేతికంగా పెడుతున్నారు. ఈ శనివారం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఏదైతే అది మమ్మల్ని రెచ్చబడి రీతిలో మాట్లాడుతున్నారు. ఇది ఉదయం సమస్య లేదు, ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వం కూడా కొనసాగేవారు కూడా పోరాడతామని అవసరమైతే ప్రేమ చేస్తామని చెప్పి గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరల పెంపుకు నిరసనగా రైతు ఉద్యమానికి సంఘీభావం చేపట్టిన భారత్ బంద్ కు మద్దతుగా ఆందోళనలు చేపట్టారు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. నిరసన ర్యాలీలు, రాస్తారోకో చేశారు. ఒంగోలు బస్టాండ్ సెంటర్లో లెఫ్ట్ పార్టీలు, కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు డిమాండ్ చేశారు. ప్రజలపై భారాలు పెంచుతూ ప్రభుత్వ రంగాన్ని ధ్వంసం చేస్తే ప్రజల ఆగ్రహానికి గురవుతారని హెచ్చరించారు. ప్రకాశం జిల్లా చీరాలలో భారత్ బంద్ కు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. పట్టణంలో ర్యాలీ అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై పన్నుల భారం వేయడమే పాలనగా పెట్టుకున్నారని నేతలు ఆరోపించారు. పెంచిన ధరలు తగ్గించాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ విరమించుకోవాలని కోరారు. లేకుంటే ప్రజల ఆగ్రహానికి గురవుతారని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై రోజు రోజు భారాలు మోపుతోంది. డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను రోజు రోజు పెంచుతా ఉంది. ఈరోజు పెట్రోల్ ధర 100 రూపాయలకు పోయింది, డీజిల్ ధర కూడా ఇంచుమించు 80 రూపాయలు పైన దాటిపోయింది. 900 రూపాయల దాకా డీజిల్ ధర కూడా పెరిగింది. గ్యాస్ ధర కూడా ఈరోజు 25 రూపాయలు పెంచిన పరిస్థితి ఉంది. కేంద్రంలో అధికారంలోకి రాకముందు నరేంద్ర మోడీ నేను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ధరలు తగ్గిస్తానన్నాడు. 6 సంవత్సరాలు గడిచిపోయింది. ఆయిల్ మీద అంటే ఆయిల్ అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నప్పుడు కూడా భారతదేశంలో ధరలు మాత్రం విపరీతంగా ఆకాశాన్ని నడుస్తూ ఉన్నాయి. వాస్తవ క్రూడ్ ఆయిల్ ధరలు బేస్ చేసుకుని భారతదేశంలో పెట్రోల్ ధరలు 50 రూపాయలు మెచ్చడానికి లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్, రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్, రకరకాల ప్రభుత్వం ట్యాక్స్ రూపంలో వసూలు చేస్తా ప్రజల మీద భారం మోపుతున్నారు. దీన్ని జిఎస్టీ పరిధిలో తీసుకురామని చెప్పేసి మేము డిమాండ్ చేసినప్పుడు కూడా జిఎస్టీ పరిధిలో తీసుకురాకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా వాళ్ళు ఇష్టమొచ్చినట్టుగా పన్నులు పెంచి ప్రజల మీద భారాలు మోపుతున్నారు. లారీ అసోసియేషన్ తరఫున, అదేవిధంగా సిపిఎం తరఫున వీరి యొక్క ప్రజా సంఘాలు
వారి ఆధ్వర్యంలో అందరం కూడా ర్యాలీగా బయలుదేరాము. దయచేసి గత ప్రభుత్వాలు 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు పెట్రోల్ డీజిల్ పెంచాయి. మరి ఇప్పుడు ఉన్న ప్రస్తుత ప్రభుత్వాలు అది స్లో పాయిజన్ లాగా రోజు 2 పైసలు 3 పైసలు పావురాల చొప్పున పెంచుకుంటూ మరి ఈ రోజున 100 రూపాయలు దాటే స్థాయికి పెట్రోల్ డీజిల్ రేట్లు తీసుకెళ్ళినాయి. మరి ఈ విధంగా పోతే కొన్ని 100ల నిత్యావసర వస్తువుల మీద దీని ప్రభావం పడుతుంది. ఇది కేవలం ఒక లారీ యజమానులు ఆటోలు వాళ్ళకే కాదు, మరి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకి చెందిన వాళ్ళు కానీ అనేక రకమైన పరిశ్రమల వాళ్ళు కానీ ఈ పెట్రోల్ డీజిల్ వినియోగం చేయటం జరుగుతుంది. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని, సరుకు రవాణా సమయంలో ఈ ఏ బిల్లు అనేది ఇస్తున్నారు, ఆ ఏ బిల్లు సమయాన్ని కాస్త పెంచాలని, అదేవిధంగా వాహనం తుక్కు పాలసీని తీసుకొచ్చారు, ఆ పాలసీని వెంటనే సవరణించాలి. 15 సంవత్సరాలు తుక్కు పాలసీని సవరణించబోతే ఓనర్లు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది, కాబట్టి ఆ పాలసీని వెంటనే సవరణ చేయాలని, ప్రతి సంవత్సరం పెంచుతున్న టోల్ ట్యాక్స్ని వెంటనే తగ్గించాలని, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ని ఇష్టం వచ్చినట్టు ప్రతి సంవత్సరం పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు, అందువల్ల ఇన్సూరెన్స్ కట్టాలంటే ఒక లారీకి వచ్చి 55,000 60,000 అవుతుంది, దాన్ని కొంచెం సవరణ చేసి తగ్గించాలని, అదేవిధంగా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ను వాహనం నుండి గ్రీన్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, ఆ గ్రీన్ ట్యాక్స్ వసూలు చేసే విధానం కూడా నిర్మించుకోవాలని మా ముఖ్యమైన డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి తెలియపరిచే విధంగా ఈరోజు మా ప్రజా సంఘాల ద్వారా లారీ అసోసియేషన్ ద్వారా మేమందరం లారీ ఓనర్లు అందరూ కలిసి ప్రకాశం జిల్లా టంగుటూరు ఎస్బీఐ నుండి సెంటర్ వరకు ర్యాలీ చేపట్టారు. సెంటర్లో రాస్తా రోకో చేశారు. కేవీపీఎస్ నియోజకవర్గ కార్యదర్శి వి మోజెస్, సిఏటియు జిల్లా కార్యదర్శి టి రాము మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిరోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రవాణా ఖర్చులు పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలు మరింత పెరిగి ప్రజల రోజువారీ జీవనం అగమ్యగోచరంగా ఉందన్నారు. ధరలు వెంటనే తగ్గించకపోతే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. త్యాగాల ఫలితంగా సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటు వ్యక్తులకు అమ్మేసి లక్షలాది మంది ఉపాధిని గాల్లో పెట్టే మోడీ కార్పొరేటర్ విధానాలు మానుకోవాలని హెచ్చరించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని అన్నారు. ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ ఉద్యమాల్లోకి రావాలని కోరారు. తగ్గించాలి నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే పెరిగిన డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలు, అదేవిధంగా రాష్ట్రాల్లో ముఖ్యమైనటువంటి విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు. ఈ రెండు అంశాల మీద గుంటూరు జిల్లా పెదనందిపాడులో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని కోరుతూ వామపక్షాలు కార్మిక సంఘాల పిలుపు మేరకు పాత బస్టాండ్ సెంటర్లో రాస్తా రోకో చేశారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కాకుమాను నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు తగ్గి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గుతున్న నేపథ్యంలో మన దేశంలో మాత్రం ప్రతిరోజు పెరగడం చూస్తుంటే కాకులను కొట్టి గద్దలకు వేసినట్లు మోడీ పరిపాలన ఉందన్నారు. కరోనాతో ఉపాధి లేక ప్రజలు అల్లాడుతుంటే ప్రభుత్వాలు ప్రజల నుండి పిండి కార్పొరేట్ కంపెనీలకు దోచిపెడుతుందని ఆరోపించారు. ప్రభుత్వాలు వ్యాపారం చేయరాదని విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో చెప్పిన మోడీ పెట్రోల్ డీజిల్ ఛార్జీలు పెంచి పొందుతున్న లాభాల గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. మన ఆంధ్రప్రదేశ్కి మన భారతదేశానికి కూడా గర్వకారణంగా ఉండాల్సినటువంటి పరిశ్రమని 5,000 కోట్లకే మోడీ మిత్రుడు అదానీ కట్టబెట్టే దానికోసం ఆపాలని చెప్పి ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో యువత రాష్ట్రాలతో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా సిపిఎం పత్తిపాడు ప్రాంతీయ కమిటీ కన్వీనర్ ఆదినారాయణ మాట్లాడుతూ కార్పొరేట్లను ప్రసన్నం చేసుకోవడం కోసం ప్రజల ద్వారా నిర్మించుకున్న ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ ప్రభుత్వం కారు చౌకగా అమ్మడానికి సిద్ధమైందన్నారు. జిఎస్టి పేరుతోటి అన్ని రకాల వస్తు సేవల్ని జిఎస్టి పరిధిలోకి తీసుకొచ్చి దేశం మొత్తం ఒకే పన్ను ఒకే దేశం అని చెప్పినటువంటి బీజేపీ ఈరోజు మరి పెట్రోల్ డీజిల్ ఛార్జీలు ఎందుకు జిఎస్టి పరిధిలోకి తీసుకురాదని చెప్పి అడుగుతా ఉన్నాం. ప్రత్యామ్నాయమైనటువంటి అంశాలను పరిశీలించకుండా ప్రజల మీద భారం వేయటం కోసం మాత్రం ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. మన పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్లో కానీ బంగ్లాదేశ్లో కానీ అదే బర్మాలో కానీ
శ్రీలంకలో కానీ ఇవాళ 32 రూపాయల నుంచి 38 రూపాయల వరకు పెట్రోల్ డీజిల్ ఛార్జీలు ఉంటా ఉన్నాయి. కానీ భారతదేశంలో మాత్రం ఇవాళ 100 రూపాయలు దాచినట్టు పరిస్థితులు కనపడతా ఉంది. అదేమని చెప్పేశారంటే ఓ పక్క భారాలను పెంచుతూ మరొక వైపు నుంచి మరో అంశాలని ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశాలను ముందుకు తీసుకొస్తే ఇవాళ కేంద్ర ప్రభుత్వం పప్పం గడుపుతా ఉన్న విషయం మనం చూస్తా ఉన్నాం. కౌలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొత్త శివనాగేశ్వరరావు మాట్లాడుతూ 32 మంది ప్రాణాలు అర్పించి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మోడీ తన మిత్రులకు అమ్ముతుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు. మన చుట్టుపక్కల దేశాల్లో 35 రూపాయల నుండి 40 రూపాయలలోపు పెట్రోల్ డీజిల్ ధరలు ఉంటే మోడీ మాత్రం 100 రూపాయలకు పెంచడం ఎవరి ప్రయోజనం కోసమని ప్రశ్నించారు. పెట్రోల్ డీజిల్ ఛార్జీలు తగ్గించాలని ఆటోలతో ర్యాలీ చేసి నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం గతంలో ఈ ఫ్యాక్టరీ పెట్టినప్పుడు 22,000 ఎకరాల భూమిని దాదాపు 62 గ్రామాల నుంచి తీసుకోవడం జరిగింది. కానీ ఇవాళ ఈ తీసుకున్నటువంటి భూమికి సంబంధించి దాదాపుగా 1,007,000 ఎకరాల భూమిని అమ్మితే సరిపోయిందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. 22,000 ఎకరాల భూమిని ఇవాళ 100,000,000 రూపాయలకి ఇవాళ అదాని అంబానీ లాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు అమ్మడం కోసం ప్రయత్నం చేస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం. దీంతో పాటుగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం గతంలో ఈ ఫ్యాక్టరీ పెట్టినప్పుడు కేవలం 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది. ఈరోజు దాదాపుగా 3,15,000 కోట్ల రూపాయలు ఆస్తులను ఆర్జించినటువంటి ఈ సంస్థ ప్రజల పన్నులతో ప్రజల కార్మికుల సమస్యతో ఈ రోజున 3,15,000 కోట్లు పెట్టుబడి విషయాలు చేస్తా ఉన్నాం. దీంతో పాటు ఇప్పటికీ ఆ ఫ్యాక్టరీ పెట్టినప్పుడు